కాస్త పత్రికా స్వేచ్ఛ ఎక్కువే. ఆ మధ్యన గుర్తుకు తెచ్చుకుంటే అల్లాకి సంబంధించి కొంత కార్టూన్లతో అవమానించేటటువంటి చేయడం, దాని మీదను ఆగ్రహించి ఒక పత్రికా కార్యాలయం మీద దాడి కార్టూనిస్టుని మర్డర్ చేసినటువంటి సందర్భం చూసాం. అది ఆ దేశంలోకి చొరబడి లేదా ఆ దేశంలో శరణార్థులుగా వచ్చినటువంటి పాకిస్తానీ వాళ్ళు చేశారు అన్నట్టు. ఆ టైంలో ఏం చెప్పింది ఫ్రాన్స్, అట్లాంటి వాళ్ళని కట్టడి చేస్తాం, అదే సందర్భంలో పత్రికా స్వేచ్ఛకు మేము గౌరవిస్తాం. వాళ్ళ మీడియా స్వేచ్ఛలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫ్రాన్స్ గురించి పెద్దగా నెగిటివ్స్ ఉండవు కానీ, అంటే సహజంగా వాళ్ళ దేశాన్ని గురించి ప్రేమిస్తారు, అది ప్రేమించాలి కూడా ఏ పత్రికలైనా. ఈ మధ్యకాలంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి మేక్రాన్కి వ్యతిరేకంగా కథనాలు కూడా వేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడి ఒక అవమానకరమైనటువంటి కాన్సెప్ట్ని అక్కడ ఉన్న మేజర్ ఛానల్ ఒకటి ప్రొజెక్ట్ చేసింది. ఏమని అంటే యూరప్ సర్కస్కి వచ్చాడు జెల్నెస్కి అని. అంటే సర్కస్కి ఏంటి, సరదాగా ఏది మనం ఎర్రబస్ ఎక్కొచ్చారంటాం కదా, అట్లాగా వీడి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడి బ్రతుకు అట్లాంటిది. ఏదో వెళ్ళి అక్కడక్కడ ప్రచారాల కోసం తాపత్రయపడతా ఉంటాడు. యూరప్ దేశాల దగ్గరకు వచ్చి మీరు రష్యా దగ్గర నుంచి ఏం కొనొద్దు, ఆయిల్ కొనొద్దు, గ్యాస్ కొనొద్దు, కొత్త ఆయుధాలు ఇవ్వండి, ఇది మాట్లాడుతూ అక్కడి నుంచి మాట్లాడినదే, ఇక్కడి నుంచి మాట్లాడినదే. అక్కడికి వచ్చి సర్కస్ అంటే మళ్ళీ ప్రచారం కోసం నాటకాలు ఆడుతున్నాడు అన్నటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియా హైలైట్ చేసి దీన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, ఉక్రెయిన్ రాయబార కార్యాలయం, ఫ్రాన్స్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించి వాళ్ళని క్షమాపణ చెప్పమని డిమాండ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద చర్య తీసుకోమని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది.